మీరు బ్యూటీ పార్లర్కు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకు, మీ మీటి మీద ఉన్న మీసాలు పాలు తాగటం ఆపుచేస్తే ఒక సంవత్సరంలో మళ్ళా రావు ఇంకా, బికాస్ హార్మోన్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది. దానికి తోడు సిరిధాన్యాలు అంబలి తాగారంటే హార్మోన్ బ్యాలెన్స్తో పాటు మైక్రోవేవ్ బ్యాలెన్స్ వస్తుంది. మీరు చక్కెర, బియ్యము, గోధుమలు తినట్లేదంటే గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ వెళ్ళిపోతుంది. సో ఇలా ఇంబ్యాలెన్సెస్ని, అసమతూలనాన్ని మీరు సమర్థంతో ఎదురొడ్డుకుంటే మీకు ఆరోగ్యం మీ దేహానికి వస్తుంది. అంటే మీకు ఆరోగ్యం కావాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఆహారం గమనించాలి. ఆహారం, మంచి ఆహారం కావాలంటే ఎవరు పెంచిస్తారు మీకు? మన మెట్ట భూమి రైతులు. సాగుబడి రీతులు కాదు, వాళ్ళందరూ చెరుకు పెంచడం, వరి పెంచడం, గోధుమలు పెంచడం, ఇంకా ఇప్పుడు అరటి పండ్లు పెంచుతున్నారు. అరటి పండ్లు ఎందుకు పెంచుతున్నారు? మీరు అరటి పండు మంచిది తినేదానికి కాదు, వైన్లు చేసేదానికి. మొత్తం 38% భూమి ఈ తంబాకు, పొగాకు, కాఫీ, టీ, ఈ ఇలాంటి చటాల కోసం మానవ జాతి ఉపయోగిస్తుంది. వ్యవసాయ భూమిలో 38% ఆహారం కోసం కాదు. సో ఇలాంటి అవకతవకలన్నీ చాలా జరుగుతున్నాయి ఇన్ ద నేమ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎందుకు ఇవన్నీ పెంచుతున్నారంటే ఆ ఎరువులు వాడాలి. ఎందుకు ఎరువులు వాడాలంటే యుద్ధం కోసం బాంబులు రెడీ చేసి కూర్చున్నాం. ప్రతి సంవత్సరం డిఫ్యూజ్ చేయాలి, దాన్ని ఈ ఎరువుల కంపెనీలకి ఫ్రీగా ఇస్తున్నారు. ఇదంతా ఒక పెద్ద విషవర్తులం. ఇదంతా చేసి చివరికి ఏం చేస్తున్నాం? కార్బన్ డైఆక్సైడ్ భూమి మీద పెంచేస్తున్నాం 400 ppm. భూమి మళ్ళా వేడవుతుంది. వేడవుతుంది అంటున్నారు. చల్లకి కావాలంటే ఏం చేయాలి? చెట్లు పెంచితే కాదు, చెట్లు పెంచి దాన్ని నరక్కుండా ఉండాలి. నరక్కుండా ఉండాలంటే ఏమిటి? మీరు తింటున్న పదార్థాలు మారాలి. అంటే చాలామంది మేమేం చేయగలము వాతావరణంలో ఇలా జరుగుతున్నాయంటే, ఎవ్రీ ఇండివిజువల్ కెన్ డూ అండ్ కాంట్రిబ్యూట్. మీరు బియ్యం ఆపు చేస్తే చాలు, 60 లక్షల లీటర్ల నీళ్ళని ఒక సంవత్సరంలో పొదుపు చేయొచ్చు సిరిధాన్యాలు తింటే. ఇంకా అంతకంటే పొదుపు ఏం కావాలి మీకు? ఏదో నీళ్లు ట్యాప్ తిప్పితే చుక్కచుక్క పడుతున్నాయి, వేస్ట్ చేస్తున్నామని అడ్వర్టైజ్మెంట్ చూపిస్తున్నారు. వీళ్ళందరూ పరిరక్షకులు, పర్యావరణ పరిరక్షకులు. ఇంటికి వెళ్తే ఒక బాటలు లిక్కర్ పుసుక్కని తాగేస్తాం. 40,000 లీటర్ల నీళ్లు ఒక లీటరు లిక్కర్ తాగితే మీరు ఎంతయ్యా బాబు, 90 వేసేస్తే అయిపోయింది. సినిమాలు తీస్తున్నారు 90, 60. డాక్టరే చెప్పాడు పెగ్గేం కర్మ, మగ్గులు తాగుతున్నారు. అవునా? సో ఇలాంటివన్నీ ఇన్ ద నేమ్ ఆఫ్ సైన్స్, ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్, ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రోగ్రెస్, ఇన్ ద నేమ్ ఆఫ్ హై సొసైటీ. ఒక్కడు దీని ఒకటో తేదీ, 2వ తేదీ ఫ్రంట్ పేజ్ న్యూస్లో బెంగళూరు అర్న్స్ 8 crores అబకారీ శాఖ. చాలా సంతోషంగా ఉంది. అబకారీ శాఖనా అపకారీ శాఖనా అది? అండ్ నో వన్ టాక్స్ అబౌట్ ఇట్ న్యూస్ పేపర్లో. ఏమిటి లిక్కర్ అమ్ముకొని డబ్బు చేసుకుంటున్నామని ఫ్రంట్ పేజీలో రాయడం ఏమిటి? ఆ హెల్త్ మినిస్టర్ ఫోన్ చేసి వాడిని చెడాపెడా తిట్టాలా వద్దా? ఒకడైనా తిట్టాడా? ఇంకా సంతోషపడుతున్నారు. నెక్స్ట్ ఇయర్కి 8 కోట్లను 12 కోట్లు ఎలా చేయాలని ప్రాజెక్టులు ఐఏఎస్ ఆఫీసర్ కమిటీని నిర్ణయించారు మా కర్ణాటకలో. అండ్ దిస్ ఈజ్ వాట్ టెక్నాలజీ ఇస్ ఫర్ యూ. ఓ మైక్రోబియల్ టెక్నాలజీ, బీర్ని ఎలా బ్రూ చేయాలి, కోట్లు ఖర్చు పెడుతున్నారు. సో సమాజం ఆరోగ్యవంతంగా తయారు కావాలంటే ఇవన్నీ చేయాలి మనము. మన దేశంలో మన పేద రైతులు పెంచుతున్న పదార్థాలని నిర్నామం చేసుకుంటూ వచ్చాం. నిజంగా ఆరోగ్యం ఉండేది ఎక్కడుంది మరి? ఆ రైతుల చుట్టూ తిరగాలి మీరు. కానీ ఆ రైతులను ఏం చేస్తున్నారు మీరు? కొర్రలా, ఇంత డబ్బులు ఇవ్వాలా, మేము పారేసేసేది మనకెందుకు? మీరంతా పిజ్జాలు బర్గర్లు ఆర్డర్ చేసుకొని పొట్టలు తెచ్చుకొని ఒక్కొక్కడు 98 కేజీలు ఇప్పుడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇప్పుడు దగ్గర 90-95 కేజీలు తూగుతున్నాయి. యావరేజ్ 150 మంది. ఏమైపోయింది? జస్ట్ 25-30 ఇయర్స్ ఓల్డ్ కిడ్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్, బీపీ. మొన్న జస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే
బెంగళూరులో 28 ఏళ్ళ అబ్బాయి టపుక్కని కూలి కాడి చనిపోయాడు. హార్ట్ అటాక్, హార్ట్ బ్లాక్. ఆల్రెడీ ఒక స్టెంట్ వేశాడు వాడు 28 ఏళ్ళు. ఇవంతా మనం తింటున్న పదార్థాల నుంచి వస్తున్నాయని డాక్టర్ల నోటి నుంచి ఒక మాట రావట్లేదు. అండ్ దట్ ఈస్ ద సాడ్ స్టోరీ ఆఫ్ హ్యూమన్ రేస్. ఏం లేదు, నేనేదో కనిపెట్టాను, ప్లాస్టిక్ బాటిల్లో ఆయుర్వేద మందులు వేసుకొని ఫోన్ చేయండి అమెజాన్లో పంపిస్తాం ఆన్లైన్ అని వీళ్ళు ఒకవైపు మొదలు పెట్టుకున్నారు. అది ఏం అమ్ముతున్నారు, ప్లాస్టిక్ బాటిల్లో నీళ్ళే తాగదురా బాబు అని నేను నెత్తి మరు కొట్టుకుంటున్నాను. ఆ నీళ్ళని ఎలా శుభ్రం చేసుకోవాలంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఇలా స్టీల్ బాటిల్ న్యూట్రల్, ఇది ఏం వెతుకుతున్నాను అనుకుంటున్నారా, ఆ ప్లాస్టిక్ నీళ్ళే వేసుకుంటాను. కర్మ, ప్రయాణం చేస్తున్నప్పుడు దొరకవు కదా ఇంకేమి నీళ్ళు. కానీ కాపర్ ప్లేట్ మీద, ఉపరితలం మీద డి ఆర్బిటల్స్ ఫ్రీగా పారాడుతూ ఉంటాయి. జస్ట్ లైక్ రెయిన్ వాటర్ అడవి నుంచి మన్నులో పారుతూ పారుతూ లవణాలని పురోగు చేసుకొని స్ట్రక్చర్డ్ వాటర్గా తయారవుతుందో, అలాగే ఈ ప్లాస్టిక్ నీళ్ళు అందులో ఉన్న కెమికల్స్ని కూడాను పూర్తిగా తన మీదికి తీసుకోవడమే కాకుండా వైరాణువులను, వైరస్ను కూడాను దాని చర్మాన్ని చంపేసి తన మీద పీల్చుకునే శక్తి ఈ కాపర్ ప్లేట్కి ఉంది. సో ఈ హాఫ్ లీటరు ఇది 2-3 గంటల్లో క్లీన్ చేసేస్తుంది. అంటే మీరు ఒక పెద్ద మట్టికుండ తీసుకొని 20 లీటర్లు 4 ఇంచు బై 15 ఇంచ్ కాపర్ ప్లేట్ అందులో పెట్టారనుకోండి, రాత్రో రాత్రి మీకు నీళ్లు శుద్ధమవుతాయి. మీరు గమనించండి, మీ కార్పొరేషన్ నీళ్ళల్లో క్లోరిన్ బ్లీచింగ్ అంతా ఉంటుంది, పొద్దునకి ఆ వాసన కూడా ఉండదు బికాస్ ద ఫ్రీ డి ఆర్బిటల్ ఎలక్ట్రాన్స్. ఇంకొక మెటల్లో 4D 5S సిల్వర్లో ఉంది, కానీ ఆ విడ్త్ ప్యాండ్ విడ్త్ ఎనర్జీ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ క్లీనింగ్ వాటర్. అంటే అంతేకాకుండా మీరు దేవాలయాల్లో, ముందు పాత దేవాలయాల్లో వెళ్తే స్తంభాలకు అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా రాగి ప్లేట్లు ఉంటాయి, ఎందుకంటే ఇవి వైరస్లని బ్యాక్టీరియాలని దూరం చేయగలవు. సో మీరు పోతూ పోతూ దాని చేతిలో అలా తాగుతూ ఉంటే, యాక్చువల్లీ ప్రదర్శనలు చేసే చోట ఆ అంచుల్లో వేసి ఉంటారు. అంటే సార్వజనికులు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఈ వైరస్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ కాకుండా ఉండాలని పాతకాలంలో దేవాలయాల్లో అమర్చారు. అది టెక్నాలజీ. అంటే దీనికి ఖర్చు ఏమైనా అవుతుందా, ఇది నేను ఇప్పటికి 15 సంవత్సరాలు అయింది, నేను కొన్నప్పుడు 18 రూపాయలు ఇది, ఇప్పుడు 50 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు. అంటే నేను చెప్పే ఆ ప్లేట్ మీకు ఇప్పుడు 300-400 రూపాయలు అవుతుంది. ఒకసారి కొన్నారంటే మరి ఆ కల్మషాలన్నీ ఎలా చేయాలి, చింతపండు నీళ్ళో, నిమ్మకాయ నీళ్ళో, టమాటా నీళ్ళతోనో ప్రతిరోజు శుద్ధం చేసి మళ్ళీ వాపస్ వేస్తాం. అంటే దేవుడు మనకి ఏ ఎనర్జీ ఖర్చు లేకుండా వైరస్లని, బ్యాక్టీరియాలని, కెమికల్స్ని దూరం చేసుకునేదానికి, దిస్ ఈజ్ నేను కొత్తగా కనిపెట్టలేదు, 1000 సంవత్సరాల నుంచి ఉంది, దానికి భాష్యం చెబుతున్నాను అంతే, ఇంకేమీ లేదు. అర్థమైందా? సో మీరు అందరూ రేపటి నుంచి అఫ్కోర్స్ యాజమాన్యం శ్రద్ధ వహించి ఆ మూల ఈ మూల కుండల్లో ఇలా పెట్టి ఒక చిన్న లోటా పెడితే, ఆ లోటానే కాపర్ కడ్డి పెట్టచ్చు చాలు. సో నీళ్ళు పోసుకొని మళ్ళీ ప్లాస్టిక్ డబ్బాల్లో, ప్లాస్టిక్ కప్పుల్లో తాకండి. సో యూ షుడ్ బ్యాన్ ఆల్ దిస్ నాన్ సెన్స్. Being a technology institute, you should be the first ones to lead and encourage the public. Thank you. Ba ippadiki gattiga chapparu kottara yalla anni joke lesanu madhyalo.